హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా అంటే చాలా బాగుంది అదేమిటో తెలుసా వంకాయ కూరలు ఎన్నో రకాలు చేయొచ్చు కానీ నాకు చాలా ఇష్టమైన వంకాయ బజ్జి కూర చేశాను చాలా బాగుంది అది ఎలాంటి వేడి వేడి అన్నం ప్లేట్లో వేసుకునేసి ఈ వంకాయ బజ్జి కూర అన్నంలో కలుపుకొని వేడివేడిగా తింటుంటే ఆ రుచి ఏముంటుంది అందుకనే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ముందుగా వంకాయలు తీసుకుందాం అవి మంచి లేత కాయలు తీసుకుందాం అంటే బాగా గింజ ముదరకుండా మరీ లేతగా కాకుండా ఉండేటి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకునేసి అందులో ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఇంకా ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదు అదైనా ఇబ్బంది లేదు కాస్త అలా కలిపేసి ఈ నీటిని కాస్త పక్కన పెడదాం ఇప్పుడు వంకాయని ఏంటంటే ఈ విధంగా తొడి భాగం కట్ చేసేసి ఒక్క వంకాయను వచ్చేసి ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసి మధ్యలోకి ఒక్కసారి అలా కట్ చేసుకుంటే సరిపోద్ది కానీ వంకాయని కట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉప్పు నీళ్ళు పక్కనే ఉంచుకోవాలి కట్ చేసిన వెంటనే ఆ ఉప్పు నీటిలో ఈ వంకాయలన్నిటినీ వేసేసుకోవాలి అప్పుడు ఏంటంటే కరుణెక్కకుండా బాగా మంచి రుచిగా ఉంటాయి తెల్లగా మల్లె అలాగే ఉంటాయి ఒక పది నిమిషాలు లేట్ అయినా ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకునేసి ఈ నీట్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ వంకాయ దెబ్బలన్నింటినీ ఆ బౌల్లో వేసుకుందాం ఓకేనా ఎప్పుడైనా సరే వంకాయలు మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ పుచ్చులు పురుగులు ఇవన్నీ చూసుకోవాలి ఉప్పు నీటిలో కంపల్సరీ వేసుకోవాలి ఈ విధంగా వంకాయ దెబ్బలన్నీ అందులో వేసినాక ఒక మూడు పండు టమోటాలని కట్ చేసి అందులో వేసేసుకునేసి కొంచెం పెద్ద దెబ్బలు ఉన్నా పర్వాలేదు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి విరిసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేసుకుందాం ఈ దెబ్బల మీద కంపల్సరీ సాల్ట్ కూడా వేయాలి ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్టవ్ ఆన్ చేసేసి ఆ స్టవ్ పైన పెట్టేసేద్దాం పెట్టిన తర్వాత ఇది బాగా ఉడకాలి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది ఈ దబ్బలన్నీ బాగా ఉడికేతరికి ఓకేనా ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉడికిందన్నది చూడండి ఇలా ఇలా అనగానే మెత్తగా ఇలా నలిగిపోవాలి ఈ విధంగా వచ్చిందంటే మనకి దెబ్బలు ఉడికినట్టు అర్థం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మే తీసి పక్కన పెట్టేసి ఒక ముద్దగం సహాయంతో ఈ టైప్లో మనం బాగా ఎనుపుకోవాలి ఇది ఎలా అంటే ఇంత బాగా ఎనుపుతో అంత జిగటగా మారి మంచి వస్తుంది చూడండి ఇలా మెదిగిపోవాలి ఆ టైప్లో మనం బాగా ఉడకనియ్యాలి మనం ఉడికించుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి చూసుకుంటూ ఉండాలి నీరు శాతం తగ్గిందంటే మాడిపోద్ది అలా మాడకుండా చూస్తే మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఒక రెండు గంటలైతే నూనె పోద్దాం నూనె పోసాక దాన్ని కాస్త వేడకనిచ్చి ఒక్క స్పూను తాలింపు గింజలు వేసేసి ఆ తర్వాత ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసి అందులో వేసేసుకుందాం చిన్న అయితే నాలుగు పెద్ద అయితే మూడు రెండు ఎండిమిరపకాయలు కూడా అందులో వేసేసి నాలుగు రెమ్మలు కరివేపాకు ఇలా దూసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూను అందులో వేసేసుకుందాం వేసాక ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి అది ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటిని బాగా వేగనివ్వాలి ఓకేనా ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్గా స్పైసీ కొరకు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా చిటికెడు పసుపు ఓకేనా రుచి సరిపడా ఒక్క స్పూను సాల్ట్ కూడా అందులో వేసేసుకునేసి ఇప్పుడు మనం లైట్గా అలా కలుపుతూ బాగా దీన్ని ఇలా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉడకనివ్వాలి మంచి కలర్ రావాలి ఈ టైప్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న వంకాయ పేస్ట్ని ఇంట్లో వేసేసుకున్నాం అది పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కూడా కిందకి మీదకి తిరగేసుకుంటూ ఈ టైప్లో కలిపిన తరువాత ఇప్పుడు మనం ఏద్దామంటే అదే బాసన్లో అంటే అదే బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసేసి అలా తొలిపి ఇంట్లో వేసేసుకుందాం వేసినప్పుడు ఏంటంటే ఆ కొద్దిగా నీళ్ళే ఇంట్లో సరిపోతాయి ఇది ఎలా అంటే బాగా చిక్కగా ఇలా గుత్తంగా దగ్గరగా ఉంటేనే మంచి రుచి ఇప్పుడు మూత పెట్టే ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాలు సేపు ఇలా డమ్మనగనివ్వాలి అప్పుడేమవుతుందంటే ఈ మసాలాలన్నీ ఈ కూరకు పట్టి మంచి రుచి వస్తుంది ఇప్పుడు మీదకించి కొత్తిమీర కలుపుకునేసి అలా కలుపుతూ కలుపుతుంటే ఆ స్మెల్ ఉంటుంది ఏముంటుంది అంత బాగుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ బజ్జి కూరను వేసుకునేసి అలా తింటుంటే అమృతం అంటే ఇలానే ఉంటుందేమో అన్నంత రుచిగా ఉంది ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ట్రై చేయండి కానీ మాత్రం రుచి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామా